అదే సార్, అంటే కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు ఆయన జనసేన పార్టీని వీడుకోవడం జరిగింది, ఆ తర్వాత ఆయన వైసీపీలో కూడా జాయిన్ అవడం జరిగింది. కానీ మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని కొంతమందిని విమర్శించడం కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కూడా ఆయన కొంత ఇబ్బందికర మాటలు మాట్లాడిన పరిస్థితి వచ్చింది. ఎందుకనండి సార్, మీరు స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ బలమైనగా మీరు కూడా వర్క్ చేస్తున్నారు, అసలు ఎందుకని ఆయన విడిపోవడం జరిగింది, దేని గురించి అంటారు అసలు? యాక్చువల్ గా అండి, మన ఆయన ఒక చిన్నప్పటి నుంచి ఒక కథ వినేవాడిని, సప్త సముద్రాలు దాటి ఒక రాజు సవిటి కాలంలో బడి చేసి చనిపోయాడు అంట. ఈ రోజున ఆయన చెప్పే మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక ఫోన్ పేలో ఇన్సూరెన్స్ 50 రూపాయలు దొరికేదాన్ని క్రియాశీలక సభ్యత్వంతో పోల్చడాన్ని, ఆయనకి జనసేన పార్టీ మీద ఎంత అభిమానం ఉంది అనేది మనం ఈ రోజు తెలుసుకోవాలి. 50 రూపాయలు కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారా, ఏమి కట్టకపోతే ఇంకోటి ఇస్తాడా అని కాకుండా, మన జన సైనికులంతా కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీలో మేమంతా భాగస్వాములమే అని తెలిపేందుకే 500 రూపాయలు, మా జిల్లాలో చూసినట్టయితే నెల్లూరు సిటీలో ఒక ఆటో దొరుకునే అతను 2 ఇన్స్టాల్మెంట్ గా ఇచ్చి 500 రూపాయలకి సభ్యత్వం తీసుకున్న పరిస్థితి, ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా ఆయన మాట్లాడడం చాలా బాధ వేసింది. వ్యక్తిగత లాభము లేకపోతే స్వప్రయోజనాల దృష్ట్యా పార్టీ మారారనుకుంటే ఇట్స్ ఓకే, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో చాలా ఓపిక ఉండాలి. ఆయనతో మేము 25 ఏళ్ళు నడవడానికి సిద్ధపడి చాలా మంది మనతోటి ప్రజలు, జన సైనికులు, నాయకులు ముందుకు నడుస్తున్నారు. ఈ రోజు ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, ఆయన కుటుంబం మీద తిట్టడం తప్పని నేను కూడా ఒప్పుకుంటాను, కానీ ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా లేదు అనేది మాత్రం చెప్పుకున్నా. ఆయనే ఒప్పుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఆకాశం లాంటి వాడు, పైకెత్తి తల పైకెత్తి ఉమ్మితే అది ముఖాన పడుతుంది అనేది అతనికి తెలియలేదు. అన్నం పెట్టిన అమ్మని రాజకీయంగా అతని కోరిక ఉన్న అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోవడం రెండు ఒకటే అనేది నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను. చాలా చాలా కిందకి దిగి మాట్లాడారండి. ఈ రోజు నా కుల మతాలకు అతీతంగా వినోద్ గారిని చాలా మంది ఫాలో అయ్యారు. మన వాళ్ళు మన కాపు కులం అయితే ఏమి, ఇంకో ఎస్సీ కులం అయితే ఏమి, ఎస్టీ కులం అయితే వీళ్ళందరూ ఫాలో అయిన పరిస్థితి ఉంది. ఈ రోజు నా వైసీపీకి పార్టీకి వెళ్ళిపోగానే ఆయనకి ఆ రాజకీయం అలవాటు పడినట్టుంది. కుల మతాలను వేరు చేసి కీలకంగా ఉన్న ఒక నేతని కులం పేరుతో దూషించడం అవమానకరమైన సంఘటన. కరెక్ట్ గా నిజంగా జనసేన ఆశయాలకి సిద్ధాంతాలకి కట్టుబడిన వాడైతే ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అనేది మా అభిప్రాయము. ఇంకొకటి ఏంటంటే, క్రియాశీలక సభ్యత్వాన్ని ఇంత చీప్ గా తీసుకున్న వ్యక్తి కాబట్టే గతంలో జనసేన పార్టీ తరఫున సిటీలో పోటీ చేసినప్పటికీ 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా 100-150 సభ్యత్వాలు మించి చేసింది లేదు. ఆల్మోస్ట్ మనం సిటీలో, జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే టాప్ కండిషన్ లో మనం చేసిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా నేను టాప్ లో 500 పైచీలకు సభ్యత్వాలు చేసాము. క్రియాశీలక సభ్యత్వాన్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఒక వ్యక్తి పార్టీకి ఎలా చేసి ఉండాల్సింది అనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక తక్కువ ఆలోచనతోనే ఇట్లాంటి సంభాషణలు చేశారనిపిస్తుందండి. అంటే ఆయన కొంతమంది జనసేన నాయకులను కొవ్వొట్టని అన్నారు, కొంతమంది నన్ను ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టారు, నన్ను అసలు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవద్దని చెప్పారు, నారాయణ గారికి సీట్ ఇస్తానని చెప్పి ప్రకటించేశారు, నన్ను అందుకే పక్కన పెట్టేశారు అన్నట్టుగా కొంత ఆయన విమర్శించడం చూస్తున్నాం. పూర్తిగా అతను 45 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే పూర్తిగా మనం స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటే కుటుంబ దోషులు ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ అది రికార్డెడ్ గా జనసేన నాయకులు కానీ జనసేన మద్దతుదారులు కానీ ఎవరు చేసుండరు నాకు తెలిసి. నారాయణతో కలిసి పోటీ చేయమని చెప్పి 6 నెలల ముందుగా ఎలా చెప్తారండి? మాకు పార్టీ పెద్దలు చెప్పింది ఇప్పుడు నిర్ణయం, కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా మీరు కలిసి పని చేయండి అన్నారు. ఈ రోజు మొన్న కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ కలిసి పని చేస్తున్నామని డిక్లేర్ చేసి 1 మంత్ కూడా కాలేదు. అప్పటికి టికెట్లు ఏవో ప్రకటించిన తర్వాతే మీరు ఫలానా అభ్యర్థులతో తిరగండి, లేనిపోనికి ఉన్న ఫలాన్ని వెళ్ళిపోయి వాళ్ళ ముందు కూర్చొనేసి ఏదో చేయబాకండి అని చెప్పి సూచనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంపార్టెన్స్ అనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. నారాయణ గారిని అభ్యర్థిగా మనకి ఇంకా ప్రకటించలేదు. ఈ లోపల ఆయన కలిసి పోటీ చేయమని చెప్పడం, ఆయన ఏదో డబ్బులు ఇస్తానడం, ఎంత ఒత్తు మాటలు, నారాయణ మీద పోరాటం చేశారన్నారు. మీరు ఆయన మీద ఏం పోరాటం చేశారు మాకైతే కనపడలేదు. పైపెచ్చు అనిల్ కుమార్ గారిని, సిటీ ఎమ్మెల్యేని చాలా సార్లు మీరు వ్యక్తిగతంగా దూషించి ఇష్టం వచ్చినట్టు అతనికి మీరు కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా మంచిగా కనపడిపోయారా? ఏ ఉద్దేశంతో వాళ్ళతో కలిసి పనిచేస్తారు? ఇంకొక మాట నేను అడుగుతున్నాను, ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో మీకు ఉన్నతమైన స్థాయిలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు, మాకు ప్రతిష్టాత్మకమైన సీట్ ఇది, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా మేము ఇక్కడ గెలుచుకున్నాము.
అట్లా సిటీలో పోటీ చేసిన మీకు, మీ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు కదా, ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు? 10 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక్క దానిలో అయినా మీకు గౌరవమైన స్థానం ఉందా? లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, కావాలని ఉద్దేశపూర్వకంగా అది ఎలా ఇస్తారండి? నేను అదే అడుగుతున్నాను. వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇవ్వండి, లేకపోతే వెనక వచ్చి ఆఫీస్ వర్క్ ఏదైనా చూసుకోండి, అంతేగాని మీకు టికెట్ ప్రకటించే పరిస్థితి అయితే లేదు. 5 నెలల టైం ఉంది, టైం తీసుకోండి. 10 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా మీరు పోటీకి ఆ పార్టీలో అర్హుడు గారు ప్రకటించబడతారేమో చూసుకోండి అని కూడా నేను చెప్తున్నాను. కళ్యాణ్ గారు సామాన్య మానవులకి నేను అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, 21 సంవత్సరం నిండిన బిడ్డలు మా ఊరికి రోడ్లు లేవు అని చెప్పి ఎంఆర్ఓ గారిని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఆయన ఒక విప్లవమే స్టార్ట్ చేశారు. మొదట్లో 2019 జనవరిలో ఆయన మీటింగ్ విన్నప్పుడు ప్రజల్ని జవాబుదారితనం గురించి రాజకీయాల్లో ప్రశ్నించే తత్వాన్ని తీసుకొస్తా అన్నారు. ఎంతో మందికి ఈరోజు రాజకీయంగా నాలా, నేను కూడా ఒక కామన్ మ్యాన్, నేను ఒక వ్యాపారస్తుని, చిన్న వ్యాపారస్తుని. నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అడిగి వాళ్ళకి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కునిచ్చాడు ఆయన. అంత అంత మంచితనాన్ని మీరు వదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. మీ పార్టీలో సీట్ అనేదే లేదు, మీకు ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి పోయినట్టున్నారు అనిపిస్తుంది అనిపించిందండి. అంటే ఆయన గతంలో మొన్న ఒక అంటే ఒక టైంలో నేను పార్టీని విడిపోతున్నాను అని చెప్పి గతంలో కూడా ఒక 3 మంత్స్ అనుకుంటా ఆయన గురించి కొంత వార్తలు కూడా వచ్చినాయి. ఆ టైంలో ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒక ఛానల్ ముందు నేను ఎటువంటి పార్టీకి నాకు ఎక్కడికి వెళ్ళను, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ వస్తున్నట్టు వార్తలను కూడా నేను ఖండిస్తున్నాను, వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, నన్ను పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు నన్ను ఈ పార్టీ నుంచి విడదీయలేరు అనమాట అని చెప్పడం జరిగింది. ఆయన ఎదురుగొన్న ఉన్నటువంటి ఆయన బిడ్డ మీద కూడా ప్రామిస్ చేసి నేను ఈసారి నేను ఇప్పుడే కాదు నా చివరి శ్వాస వరకు కూడా కళ్యాణ్ గారితోనే ఉంటాను అని చెప్పి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈలోపు ఎందుకనే ఇన్ని చేంజెస్ జరిగినాయి సార్? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత లాభాల కోసమే వెళ్ళుంటారండి. ఇది తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ గారిని వదిలిపోయేది లేదు, నేను ఎక్కడ పోటీ చేస్తానంటే మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా నేను సిటీ ఎమ్మెల్యేని, సిటీ కాబోయే ఎమ్మెల్యే కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు అనే ప్రకటన అట్లే సాగింది. పార్టీ నిజంగా ఈ రోజు నిర్మాణంలో ఉంది, ఒక కీ రోల్ లో మనం జనసేన పార్టీ గానే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం గానే ఉంది. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయాలు ఏర్పడే మారే పరిస్థితి ఉంది. ఈ టైంలో ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది రాని వాళ్ళు చేసే వ్యక్తిగత దోషణ తప్పిస్తే ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నారనిపించింది. ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాటలకి మన జనసేన నాయకులు అయితేమి, మద్దతుదారులు అయితే ఆయన ఫాలోవర్స్ అంటే కులమతాలకు అతీతంగా మనం జనసేన నాయకుడు అంటే, ఈరోజు నేను కూడా చూస్తున్నాను, నేను కాపు కులానికి చెందినవాడైనా నా వెనక పలు రకాల వ్యక్తులు నాతో ఫాలోయర్స్ గా ఉన్నారు, అందరూ నన్ను నమ్మి ప్రయాణిస్తున్నారు. కేవలం ఇక్కడ ఒకే ఒక ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తాం, అన్ని వర్గాలకి రాజ్యాధికారం అందే విధంగా చేసే గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పి ఆయన ప్రయాణంలో మేమంతా భాగస్వాములుగా అవ్వాల్సింది ఉంది. ఈ రోజు నా వ్యక్తిగత స్వలాభాలం కోసమే ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అని చెప్పేదా కూడా మీరు ఓపిక లేకుండా పోయింది. ఖచ్చితంగా రాజకీయాల్లో ఓపిక అవసరం అండి. ఇక్కడి నుంచి మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా మీకు టికెట్ వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చూడండి. ఎన్నో సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు, ఒక సామాన్య పోలీసు కుటుంబానికి చెందిన టికెట్ సభ్యుడిగా నాకు టికెట్ ఇచ్చారు, ఆయనకు రుణపడి ఉంటున్నాను, ఆయన దేవుడు అని ఎన్నిసార్లు చెప్పిన మీరు ఇలా మాట్లాడడం అనేది తప్పండి. వ్యక్తిగత స్వలాభాల కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు, దట్స్ యువర్ ఒపీనియన్. మన కళ్యాణ్ గారు కూడా చెప్తుంటారు ఆయారాం గయారామ అని చాలా మంది వస్తుంటారు, వాళ్ళని ఎవరు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలికంగా నాతో ఉన్న వారికి అందరికి కూడా నేను రాజకీయ ప్రయోజనాలు సృష్టిస్తాను అని చెప్పి చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ కూడా గత ఎన్నికల్లో మనకి సముచితమైన స్థానాలు దొరకలేదు, కీలకమైన పాత్ర వహిస్తుంది జనసేన పార్టీ, జనసైనికులు. కనీసం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వదిలిపోతుంటే అనాలోచితంగా ఒక తక్కువ స్థాయి ఆలోచనతో మీరు ఆ పార్టీకి వెళ్ళారనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 3 వైసీపీ పార్టీ నుంచి పక్కకు వచ్చే పరిస్థితి, డిఫీట్ అయ్యే పార్టీకి అనాలోచితంగా వెళ్ళారు. దీనిలో స్వలాభం ఉండక ఇంకేముంటుందని కూడా అనిపిస్తుందండి. అంటే అసలు గతంలో కూడా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నారు అంటూ అలా కొన్ని కొన్ని వార్తలు అయితే చాలా సార్లు మనకు వినపడినాయి. అంటే అసలు నెల్లూరు జనసేన పార్టీలో ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ గతం నుంచి కూడా వినిపిస్తున్నాయి అంటారు? అసలు అంటే మీ నాయకత్వానికి ఒక కోఆర్డినేషన్ లేకపోవడానికి కారణం అని కొంత
అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కొంతమంది అనుకుంటున్నారు, అంటే ఒక నాయకులకి ఒక నాయకులకి మధ్య సరిగ్గా పడటం లేదు, గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి అన్న మాట వినిపిస్తా ఉంది. జనసేన పార్టీ అక్కడ ముందు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అక్కడ కొన్ని గ్రూపులుగా తయారైనట్టుగా కనిపిస్తా ఉంది. అందులోనే భాగంగానే కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిదో గ్రూప్ అలాగే ఇంకొక నాయకుల్ని సపరేట్ సపరేట్ గ్రూపుల కింద క్రియేట్ అయినాయి, అందుకే గొడవలు పెరుగుతున్నాయని జన సైనికులు భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదండి, ఇప్పుడు 10కి 10 స్థానాలు స్థాపించిన అదే సాధించిన వైఎస్ఆర్సీపీలో కూడా చాలా లోకల్ గా ఇష్యూస్ ఉన్నాయి. ఒక నాయకుడికి ఒక నాయకుడికి పడదు, కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కలిసి ఇంకో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ సహాయ నిరాకరణ చేయడం, వాళ్ళందరూ వేరే గ్రూప్ అవడం, సమయాన్ని బట్టి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం, అవన్నీ సపరేట్ కూడా రాజకీయాల్లో కంపల్సరీ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యక్తులు ఉంటారు. ఇది కుటుంబంలోనే ఒక వ్యక్తి కొత్తగా వస్తే, ఒక కోడలో ఎవరైనా కొత్తగా వస్తే ఆ మనస్తత్వం కుటుంబంలోనికి అడ్జస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటిది రాజకీయంలో లక్షల మందితో మనం డీల్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, ఆ కెపాసిటీ ప్రకారం ఆయన వర్గం వాళ్ళ వర్గము వాళ్ళు చేసే పనిని బట్టి వర్గాలు ప్రిపేర్ అవుతా పోతాయి. ఆల్రెడీ పార్టీ కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసింది, కొంతవరకు ఆ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. నాగబాబు అన్న గానీ మన జిల్లా మన జాతీయ మీడియా ప్రెసిడెంట్ అజయ్ గారు కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. 2-3 నెలల్లో కూడా ఇవన్నీ చక్కబెట్టే పరిస్థితి ఉంది. ఎవరికి కూడా ఇక్కడ ఆస్తి తగాదాలు ఏం లేవు. మేమంతా కూడా దీర్ఘకాలికంగా పని కళ్యాణ్ గారితో పని చేసుకోవాలని వచ్చాము. పైపెచ్చి ఇక్కడ ఎవరు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేరండి. మీరు నాయకులకి ఎవరిని చెప్పినా కూడా నేను ఇదంతా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క ఒక శక్తి మాత్రం మమ్మల్ని నడిపిస్తుందని ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన పార్టీని విడిపోయిన ఆయనకి గతంలో వచ్చింది 3,000 చిల్లర ఓట్లు. నెల్లూరు నగరంలో 170,000 పైన పోల్ అయితే ఆయన కళ్యాణ్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ ఒక్కొక్క డివిజన్ లో దాదాపుగా 1,000 మంది ఉంటారు. ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరినీ ఒక సమీకరణం తీసుకురాలేదనే చెప్పాలి. ఇప్పుడు వినోద్ గారి గురించి చెప్పాలంటే పైపెచ్చి ఇక్కడ ఏంటంటే ఏ వర్గం వారైనా కూడా వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటారు. ఏ పార్టీ అయినా కూడా ఈవెన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎంత మెజార్టీతో గెలిచినప్పటికీ ఏ నియోజకవర్గంలో నాయకులను ప్రకటించింది లేదు. ఎందుకంటే సమన్వయం వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇంకా మనం అంత దూరం రాలేదు. ఆయన మదన పడుతున్నాడు డబ్బులు లేని సామాన్యుల చేత రాజకీయం చేస్తామని చెప్పి క్షీరసాగ మదనమే చేస్తున్నారు. ముందు విషయం వస్తుంది, ఆ విషయాన్ని పక్కకు తోస్తేనే మనం అమృతులు తీసుకుంటామనే ఇంగితం మర్చిపోయారు. ఖచ్చితంగా జనసైనిక నాయకులందరూ కూడా ఇప్పుడు మాతో ఉన్న ఒక 10-20 మంది మారచ్చు, కానీ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తరఫున ఆశయాలకు నచ్చి వచ్చిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. కొంత కేడర్ కూడా సిటీలో కూడా చాలా మంది నాకు ఫోన్ చేసిన పరిస్థితి 3-4 రోజుల నుంచి మా పరిస్థితి ఎక్కడ పోవాలో అర్థం కావద్దు, ఎక్కడికి పోవాలంటే జనసేనలోనే ఉండండి, క్రియాశీల